అక్క స్టార్ట్ చేసుకుందామా అక్క నిమ్మక్క ప్రారంభ ప్రార్థన చేయండి అక్క మనం స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు మీ పొజిషన్ వచ్చిందానా ప్రార్థన చేసుకుందాం అందరు కూడా మోకరించండి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా యేసయ్య మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి తండ్రి లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రణతులు వినతులు సంస్థలు చెల్లించుకుంటున్నాము దేవ గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీ రెక్కల చాటిన చల్లని నీడలో తండ్రి అయా మీ దయగల హస్తంతో తండ్రి మమ్మల్ని దాచి కాచి కాపాడి బలపరిచిన తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరము కూడా తండ్రి కూడి మీ సన్నిధిలోనికి వచ్చాము దేవాదయతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి మీకు వందనాలు ఈ సాయంకాలం ఉన్న ప్రభా మా చిన్న బిడ్డలైన వారందరితో కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు గణపరచుటకు ప్రభా మీ పాదాలు చింతకు వచ్చాము తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో ప్రారంభించుకొని పోవచ్చుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి మీరు అధ్యక్షత వహించమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు నాయన యాక్షన్ సాంగ్స్ విషయంలో ఏంటి ప్రభా హోంవర్క్ విషయంలో ఏంటి తండ్రి లెసన్స్ నేర్చుకునే విషయంలో కూడా ప్రభా అనేకమైన సంగతుల ద్వారా అయా మీరు మాతో మాట్లాడండి మా బిడ్డలతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి తండ్రి మీకు వందనాలు నాయన ఈ జూమ్ యాప్ను మాకు అందించిన నాయన జోషాలను బట్టి మీకు వందనాలు వారి కుటుంబాన్ని దీవించండి మంచి ఆరోగ్యము వారికి దయచేయండి మీ కృపలో వారిని వర్ధలింపచేయండి తండ్రి మీకు స్తోత్రాలు మా ముందుండి నడిపిస్తున్న నాయన శాలే మేఘాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఇంకా మీ కృపలో వాడుకునండి తండ్రి మీకు వందనాలు ఇంకా అనేకమైన సువార్త కార్యక్రమాల్లో ప్రభా నాయన ముందుంటుండగా పరిశుద్ధుడ కార్యక్రమాలంతటిలో ప్రభా నాయన విజయం అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి మంచి ఆరోగ్యం శక్తిని బలమును జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా నిమ్మకను బట్టి శామకును బట్టి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దైవ తండ్రి అక్క వారిద్దరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ కృపలో బలపరచండి భద్రపరచండి ప్రభా ఇంకా అనేక మందిని నాయన తండ్రి అయ్యా నూతన టీచర్స్ ని ప్రభా నాయన వారు ఇంకా నేర్పించుటకు బలపడేటకు ప్రభా సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు ఈ కిస్ గాస్పెల్ టీమ్ పరిచర్య ప్రభా మీ రాక పర్యాంతం వరకు జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి అయ్యా నేను బట్టి నేను ప్రజలను బట్టి ప్రభా వినతిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను తండ్రి ఈ అవ్వని బిడ్డల ప్రభా మీ పని వరకు ఎంతో ప్రయాసపడుచున్నారు తండ్రి మీకు వందనాలు నాయన అయ్యా వారి ప్రయాస ప్రభా నాయన తండ్రి నీవు చూచిన దేవుడు ప్రభా ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి మీకు వందనాలు బిడ్డలు దీవించండి మంచి ఆరోగ్యంలో బిడ్డలు దయచేయండి తండ్రి చదువుల్లో ప్రభా వారి పనుల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచ్చు ప్రభా తండ్రి ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రభా పాల్గొంటున్నారో ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయంలో సంగతులు నేర్చుకుని ప్రభా మీ రాకడకు సిద్ధపడే కృపా ధన్యత భాగ్యములు మా అందరికీ దయచేయమని సమస్తమును కూడా మీ పాదాలు చెంత పెట్టుకునొచ్చు సమస్తమైన మా ధన్యత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మా కొరకు వరుడుగా రాని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థించి వేడుకొని పొందుతున్నాము నా పరమ తండ్రి ఆమేన్ పిల్లలు చెప్పండి గట్టిగా ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్యూ సో మచ్ అక్క పిల్లలు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్ ఉన్నారా అందరూ ఓకే స్కూల్ కి వెళ్ళి వచ్చేస్తున్నారు కొంతమంది స్నాక్స్ తిని రెడీ అయిపోయారు కొంతమంది హాలిడేస్ లో ఉన్నా గానీ మన దేవుని వాక్యం వినడానికి అందరు కూడా త్వరపడి వచ్చారు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక పిల్లలు మళ్ళీ యాక్షన్ సాంగ్ చేద్దామా రెడీగా ఉన్నారా మీ థమ్స్ అప్ చూపించండి ఓ టూ థమ్స్ అప్ చూపించేస్తున్నారు సూపర్ ఓకే పిల్లలు మీరు ఎంత మంది గెట్ కనెక్టెడ్ పాట విన్నారు గెట్ కనెక్టెడ్ పాట విన్నారా ఎప్పుడైనా మీ విబిఎస్ లో గానీ మీ చర్చెస్ లో గానీ వినలేదా కొంతమంది విని ఉంటారు కదా ఓకే ఆ పాట మనం ఇప్పుడు చేద్దాం పిల్లలు చేద్దామా ఏ ఎస్ ఓ ఎస్ అంటారా గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్ Thank you.
జీవన్ తాతపూడి. అలాగే పాటలు పాడిన వాళ్ళు చాలా మంది, కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు చాలా మంది, అందరం కూడా టీమ్ గా కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని చేసాం పిల్లలు. దేవుని మహిమ మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఈ పాటలు నచ్చి అలాగే ఇష్టపడి వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. మరి ఈ యొక్క అవకాశం దేవుడు మనకి ఇంకొక తరుణాన్ని అనిపించారు కదా మనకి, మరి చేద్దామా ఇంకోసారి? ఎస్ ఆర్ నో? ఎస్ జయంత్ వద్దా సారా? ఎస్ చేసేద్దాం పిల్లలు. Connected. Yes, to get connected. Yes,
సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు. మనం అందరం కూడా ఏదో కనెక్ట్ అయ్యి ఇలానే సాగుతాం పిల్లలు, ఓకేనా? వండర్ఫుల్. ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం. చూద్దామా మరి ఏ పాట ఉంది, ఆ పాటకున్న విశేషాలు ఏంటి, మన మధ్యకి ఎవరు వచ్చి చెప్తున్నారు, ఆ వ్యక్తి ఎవరు, అన్ని చూడడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ తప్పు చూపించండి. ఓకే, మధ్యలో ఖుషి రెడీగా ఉంది. మరి ఓవర్ టు యూ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. పిల్లలు, ఈ రోజు మనము ఒక సాంగ్ నేర్చుకోబోతున్నాము. అదేంటంటే 12 మెంబర్ శిష్యుల పేర్లు. ఏసయ్య ఈ లోకం ఏసయ్య శిష్యులు ఈ లోకంలో భారంగా సువార్త ప్రకటించాడు. అలాగే మనం కూడా ఏసయ్య కోసం మనము పని చేయాలి. ఇప్పుడు మనం సాంగ్ నేర్చుకుందాం. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్నా. శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్నా. అనబడిన యూదా మోసగాడు ఇస్కరియోతు యూదా, తద్దై లబ్బై అనబడిన యూదా మోసగాడు ఇస్కరియోతు యూదా. పేతురు సోదరుడు అంద్రేయా, యాకోబు సోదరుడు యోహాను, పేతురు సోదరుడు అంద్రేయా, యాకోబు సోదరుడు యోహాను. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్నా, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్నా. శిష్యుడు తోమా, లేవి
అనబడిన శిష్యుడు మత్తయి, దిదుమా అనబడిన శిష్యుడు తోమా, లేవి అనబడిన శిష్యుడు మత్తయి, నతనయేలనే బర్తొలమయి, బేత్సయిద వాడైన ఫిలిప్పు, నతనయేలనే బర్తొలమయి, బేత్సయిద వాడైన ఫిలిప్పు. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న, యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామో రన్న, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామో రన్న. Yes, very good Nana Kushi, well done, congratulations, super, God bless you. Okay, మరి హోంవర్క్ చూడడానికి వెళ్ళిపోదామా పిల్లలు? హోంవర్క్స్ అన్ని రెడీగా ఉన్నాయా? మరి మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి, మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి, మీ దగ్గరకు వచ్చేస్తున్నాం. ఓకే పిల్లలు, మీరు అందరు రెడీగా ఉన్నారా? అయితే మీకు ఒకటి ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు వినిపిస్తుందా? పిల్లలు మరి మనం ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే, సండే ఒక స్పెషల్ డే. ఏంటి అంటే 350 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు. 50 చేసుకున్నాం, 100 చేసుకున్నాం, 150, 200, 250, 300 చేసుకున్నాం. ఇప్పుడు 350 సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం పిల్లలు, 350 డేస్ సెలబ్రేషన్. కాబట్టి సండే మీరు అందరు కూడా వచ్చేటప్పుడు ఏం చేయాలా, మీ బ్యాచ్ పెట్టుకొని రావాలి పిల్లలు, సరేనా? చక్కగా మళ్ళీ మీరు ఎప్పుడు చేసినట్లుగానే బ్యాచ్ తయారు చేసుకోండి పిల్లలు, 350 డేస్ సెలబ్రేషన్. ఓకే, ఎట్లా పడుతుంది డేట్? 21-3-21, సూపర్ గా ఉంది కదా పిల్లలు, కదా? 21-3-2021 చాలా చాలా బాగుంది కదా పిల్లలు. కాబట్టి మీరు ఏం చేయాలా, LWNKGT ఎప్పుడు లాస్ట్ టైం ఎట్లా చేసారో సేమ్ అంతే, కానీ మీరు జస్ట్ నెంబర్ మార్చడమే, 350 అని నెంబర్ మార్చండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. మీరు అందరూ కూడా చక్కగా మీ బ్యాడ్జెస్ తయారు చేసి సండే మీరు వచ్చినప్పుడు బ్యాడ్జ్ పెట్టుకుని రావాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి మెమరీ వస్ట్ చూసేద్దాం, ఎవరు తీసుకొచ్చారు? ఓ హీరోస్ ఫస్ట్ మీరు వచ్చారా, వెరీ గుడ్. సాయి, సుహాసిని, అబ్బో బాగున్నారా? సైనికులను ఒకడు ఈటతో ఆయన ప్రక్కన కొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. యోహాను సువార్త 19:34. వెరీ గుడ్ నానా, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ, సూపర్ ఉంది నానా. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. హాయ్ అద్వితి, మన తమ్ముడు ఏడి? నిద్రపోయిందా? ఓకే ఓకే, చాలా వాచిపో నానా, ఇందాక నువ్వు చక్కగా చేసుకొచ్చావు, చాలా బాగుంది, వెరీ గుడ్. చూస్తాగలవా?
one of the soldier prayed Jesus side with a prayer, bringing a sudden flow of blood and water. Very John good. 19:34. Very good, Nana. God bless you. Thank you, Akka. Okay, Nana. Okay. Next. Hi, Dianelli. Praise Lord, Akka. Praise Lord, Akka. Oh, praise the Lord. Akka, my brothers and home. Can you listen to some play, friends? Okay. Akka, homework, Akka. Homework, Akka. God bless you, Nana. చాలా బాగుంది రాజేష్ సార్, చాలా బాగా చేశావు. సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తములు నీరును కారెను. 19:34. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. Praise the Lord. చాలా బాగా చేశారు వర్క్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్ దయంత్ అండ్ సోనిక. ప్రైజ్ ద లార్డ్ నాన్న. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. బాగుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మెమరీ చెప్తాను. ఓకే నాన్న. One of the soldiers beside Jesus side with a spear, bringing a sudden flow of blood and water. John 19:34. Very good. God bless you. Good. Thank you. Very good. Hi, Sahana. Bonnava. bringing a sudden flow of blood and water. John 19:34. Praise the Lord. Very good. God bless you. మరి నీకు రేపు సండే నీకు వచ్చింది కదా, మినియా కోట్ చెప్పింది కదా నీకు ఒక పాటకి చెప్పాలని. ఆ రోజు ఏంటనుకుంటున్నావు స్పెషల్? 350 డేస్ సెలబ్రేషన్ ఉంది తెలుసా ఆ రోజు. వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకొని చక్కగా రెడీ అయిపోయి నువ్వు రావాలి. వస్తావా మరి? ఓకే, గాడ్ బ్లెస్ యూ. నీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయి. ఓకే ఓకే. హాయ్, పోయారా మీరు? అసలు ఏమైపోయారు? ఎలా ఉన్నారు? అసలు ఎలా పాడైపోయారు పిల్లలు ఇద్దరు? రోజు స్కూల్ కి వెళ్ళి వచ్చేస్తున్నారా? బాగా కష్టపడి చదివేస్తున్నారా? ఏంటి అంత అయిపోయారు ఇద్దరు? జాగ్రత్త, ఈ టైంలోనే మీరు బాగా చక్కగా ఫుడ్ తినాలి, రెస్ట్ తీసుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి అన్ని. కాబట్టి ప్రతి ఫుడ్ కూడా తినడానికి ట్రై చేయండి, సరేనా? మిల్క్ తీసుకోండి, అప్పుడు బాగుంటది, మీకు మంచిగా ఉంటది గ్రోత్ హెల్త్ అంతా. ఓకే, చెప్పండి. హోంవర్క్ చేయలేదు అక్క, మేము యూనివర్స్ నేర్చుకున్నాం అక్క. చెప్పున్నానా? చెప్పండి. యోహాన్ సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. యోహాన్ సువార్త 19:34. Very good, Anna. Praise the Lord. God bless you.
ఇది చాలా 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 బాగా యాక్టివ్ పాటలు ఉండేవాళ్ళు కదా మీరు. మళ్ళీ మళ్ళీ మీరు వస్తారు అట్లా. మీరు ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ అన్నీ మళ్ళీ హాలిడేస్ వస్తాయి కదా, మళ్ళీ మీరు యాక్టివ్ గా చేయగలరు. మీకు ఎప్పుడే సండేస్ బాగా అలర్ట్ గా ఉండండి, ఓకేనా? సండే హాలిడే కాబట్టి ఏదైనా హాలిడేస్ వచ్చినా సండేస్ వచ్చినా నువ్వు చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. థాంక్ యూ అక్క. ఎంజాయల్ బాగున్నావా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. తమ్ముడు బాగున్నాడా? అవునాడు అక్క. ఓకే, ప్రైజ్ లార్డ్ అక్క. బాగుంది నాన్న. ఒంబో కాక. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచను. వెంటనే రక్తమును నీళ్ళను కారెను. యోహాను 34. Praise the Lord. Very good. Okay. God bless you. 60 day celebration batch kuda tayar cheskandi. Okay. Okay. Very good nana. Very good. Inka evaru unnara pillalu homework cheyinchadaniki? Priscilla Precious. అన్నా నీ ఫేస్ కనిపించట్లేదు, లైటింగ్ బాగా ఎక్కువ ఉంది. బ్యాక్ ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నానా. ప్రైస్ ది లార్డ్ నానా. బాగున్నాం అక్క. ఫేస్ కనిపించట్ల. ప్రైస్ ది లార్డ్. బాగున్నారా? బాగున్నాం ఆంటీ. నీ కెమెరా వేరే వైపు షిఫ్ట్ చేయింది అన్న. నీ ఒక లైటింగ్ వెనకాల నుంచి పడుతుండడం వల్ల నీ ఫేస్ ఏమీ కనిపించట్లేదు. సరే అక్క. అక్క విడిన్ స్టడీ అక్క. ఓకే నానా. ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ లార్డ్ అక్క. మీ వర్క్ బుక్ లో రాసుకోండి సరేనా? ఓకే అక్క. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. వస్తా ఉండండి, మిస్ అవ్వకండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చేయించడానికి? హాయ్ రత్న బేబీ. కొంచెం మా రత్న బేబీ వస్తే బాగుంటది కదా. అయిపోయారు అందరు కూడా పిల్లలు? మరి రేపు సండే అంటే 21st మనం 350 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అలాగే ఏప్రిల్ 3rd సాటర్డే ఏం చేస్తున్నాము? 365 సెలబ్రేషన్, 365 డేస్ సెలబ్రేషన్. 1 ఇయర్ పిల్లలు, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తో అటెండ్ అవ్వాలి సరేనా? మరి ఆ రోజు చాలా చాలా జాలి జాలి ఖుషి ఖుషిగా గొప్ప ఎన్నెన్నో సర్ప్రైజ్ వస్తూ ఉంటారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఆ రోజు రావాలి. ఇంకా ఏంటి అనంటే, మనం ఈ సిలువ ధ్యానాల సమయంలో మనం ఉన్నాం కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం కదా. ఐసీ సిలువలో ఏం చేశారు, ఎలాగా అయిపోయింది అనేది నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అయితే మార్చి 26th నుంచి 7 మాటలు సిలువ మీద ఏసయ్య పలికిన 7 మాటల ధ్యానం ఉంటుంది పిల్లలు. 26th నుంచి గుడ్ ఫ్రైడే వరకు పిల్లలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకండి. మళ్ళీ మళ్ళీ అలా వినే ఛాన్స్ మనకు దొరుకుతుంది. ఎందుకంటే చర్చ్ లో ఉండే ఆ టైంలో అంత టైము
పిల్లలు చక్కగా కూర్చొని వినటానికి అంత అవకాశం ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చక్కగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మీరందరూ ఏం చేస్తారు పిల్లలు, శ్రద్ధగా రండి, కూర్చోండి, వినండి పిల్లలు. సరేనా? వస్తారు కదా. ఎప్పటి నుంచి? 26th నుంచి. తెలుగు మీద ఏసై పలికిన 7 మాటల ధ్యానము రోజు రోజుకు ఒకటి చొప్పున ఉంటది పిల్లలు. ఎవరు చెప్తున్నారు అంత సర్ప్రైజ్ పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మరి లెసన్ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? అక్క ఏమన్నా ఆడుకుందామా? లేకపోతే ఎవరు ఈరోజు లెసన్? ఈరోజు మీరే చెప్తున్నా అక్క. ఓకే, ప్రైస్ లాడ్ అక్క. వెరీ స్వప్న గారు ప్రైస్ లాడ్. ఓకే, జస్ట్ మనకు ఒక 10 మినిట్స్ ఉంది కదా. ప్రైస్ లాడ్ అక్క. మరి హాఫ్ అన్ అవర్ పర్వాలేదు, సరిపోద్ది అక్క మీకు? సరిపోతుంది అక్క. హాఫ్ అన్ అవర్ మీకు ఇచ్చిస్తాము. జస్ట్ ఒకసారి పిల్లల్ని చిన్న ఆట మనం ఆడుకుందాం పిల్లలు. ఎవరు గెలుస్తారు చూద్దాము. మనం అంతకుముందు ఆడుకున్నాం కదా పిల్లలు, చిట్టు కొమ్మ పువ్వు పండు అని నేర్చుకున్నాం కదా, ఆడుకునే వాళ్ళం కదా. అందరూ ఆడుకుందాం ఒకసారి. లేచి నిలబడండి మరి, లేకపోతే ఎరుస్లేం ఎరుకో బబులోన్ ఆడుకున్నాం కదా, గుర్తుందా మీకు? అట్లానైనా పర్లే. ఎరుస్లేం ఎరుకో బబులోన్ చేద్దాం సరేనా. ఎరుస్లేం ఎరుకో బబులోన్ అంటే కిందకి కూర్చోవాలి, అట్లా బెండ్ అవ్వాలి. వెరీ గుడ్ థ్యాంక్స్ సోనిక, వెరీ గుడ్. మరొకసారి చెప్పండి పిల్లలు. ఎరుస్లేం పైకి పెట్టండి ఇట్లాగా. జెరికో అంటే ఇలా కూలిపోయినాయి కదా గోడలన్నీ, అందుకని ఇట్లా ఇట్లా అనాలి. బబులోన్ అంటే పూర్తి నాశనం అయిపోయింది కాబట్టి కిందకి బెండ్ అవ్వాలి. ఓకే, రెడీ స్టార్ట్. అందరు కూడా చక్కగా కనిపించాలి మరి, బాగా ఎవరు బాగా చేస్తారు. జెరుస్లేం జెరికో బబులోన్. మరి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలా, మీకు మీరుగానే కూర్చుని పోవాలి సరేనా. ఎవరు ఇక్కడ జడ్జెస్ లేరు పిల్లలు, ఏసయ్య మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు కూర్చుని పోవాలి. ఓకే, రెడీ స్టార్ట్. గో జెరికో. జెరుస్లేం బబులోన్. జెరుస్లేం బబులోన్ జెరికో. జెరుస్లేం జెరికో బబులోన్. జెరుస్లేం జెరికో బబులోన్ బబులోన్. ఏ పైకి లేచిన వాళ్ళందరూ లేచారా పైకి కదా, లేవలేదా? ఓకే, ఎవరు పైకి లేస్తే వాళ్ళకి తీసుకోండి. మళ్ళీ చూద్దాం, చూస్తా మేరీ అక్క చూస్తున్నారు మిమ్మల్ని అందరినీ, ఏసీ చూస్తారు, మీ అక్క చూస్తుంది, అందరు చూస్తారు. రెడీ స్టార్ట్ గో. ఎరుస్లేం జెరికో బబులోన్. జెరుస్లేం జెరుస్లేం. చేతులు ఎవరైతే దించాలి కూర్చునిపోండి, దయచేసి చేతులు దించిన వాళ్ళు కూర్చునిపోండి. లిల్లీ లిల్లీ కూడా దించింది అనుకుంటున్నాను నేను. ఓకే, జెరుస్లేం జెరికో బబులోన్. జెరుస్లేం జెరుస్లేం. జోషి చూడండి ఎవరు జోషి, జోషి చేయట్లేదు. జోషి ఎక్కడ ఉన్నాడు? జోషి ఖుషి అద్వితి ఖుషి. ఓకే, కూర్చుని పోతున్నాను. కూర్చున్న వాళ్ళు చేయట్లేదు అక్క, నిలబడిన వాళ్ళు మాత్రమే. ఓకే రెడీ. ఓకే, అదేంటి వినండి, కొంచెం మంది ఉన్నారు కదా, వాళ్ళు హైలైట్ చేయగలవా? ఎస్ అక్క చేస్తున్నా. అక్కనా జెరుస్లేం జెరికో బబులోన్. జెరుస్లేం జెరికో జెరికో బబులోన్ బబులోన్. జెరుస్లేం జెరుస్లేం.
ఎరికో ఎరికో బబులోన్ జెరూసలేం జెరూసలేం అబ్బో అందరూ చేసేస్తున్నారు ఎవరు రాంగ్ చేయట్లే కదా ఓకే జెరూసలేం బబులోన్ బబులోన్ అన్నప్పుడు ఇక్కడ ఎవరెవరో చేసేసారు ఇక్కడ ఇక్కడ చేస్తాను కూర్చుని పొన్నానా కూర్చున్నానా సహానా గుడ్ గర్ల్ కూర్చోయాలి గుడ్ బాయ్ కదా ఓకే ఇప్పుడు ఎవరెవరు మిగిలారు జాయ్ మిగిలాడు నిశ్చిత ఓకే మిగిలిన వాళ్ళందరూ కూర్చొని చేతులు కట్టుకోను ఒక్క నిమిషం జెరికో జెరూసలేం బబులోన్ బబులోన్ జెరూసలేం ఎరికో బబులోన్ జెరూసలేం బబులోన్ జెరూసలేం బబులోన్ ఎరికో అక్క ఊరేన ఒకటి అక్క ఊరేన్ కూర్చోళ్ళన వెరీ గుడ్ కిచెన్ వెరీ గుడ్ కిచెన్ ట్రై చేసుకోండి మీరు ఓకే నో ప్రాబ్లం ముగ్గురు మిగిలారు అక్క జయంత్ సోనిక జాయ్ నిషిత నిషిత ఓకే మీ ముగ్గురు ఎరికో ఎరికో బబులోన్ ఎరికో బబులోన్ జెరూసలేం 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 ఎరికో బబులోన్ జెరూసలేం ఎరికో బబులోన్ జెరూసలేం ఎరికో బబులోన్ జెరూసలేం బబులోన్ జెరూసలేం 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 ఎరికో బబులోన్ జెరూసలేం జెరూసలేం ఎరికో బబులోన్ జెరూసలేం జెరూసలేం ఓకే జయంత్ జయంత సోనిక పాప నువ్వు ఫస్ట్ ఇయర్ చేసి మళ్ళీ చేశాను ఓకే ఐదుగురు ఉన్నారు జెరూసలేం ఎరికో బబులోన్ జెరూసలేం 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 చింతల్లి జెరూసలేం ఎరికో ఎరికో జెరూసలేం ఓకే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని చూద్దాం పిల్లలు ఎవరు గెలుస్తారు కదా విజయం ఎవరిని ఆవేశిస్తుందో చూద్దాం పిల్లలు రెడీ స్టార్ట్ గో జెరూసలేం ఎరికో బబులోన్ చెయ్యకపోయినా అవుట్ అయిపోతారు పిల్లలు వెంటనే చెయ్యకపోతే జెరూసలేం జెరికో బబులోన్ జెరూసలేం ఎరికో బబులోన్ జెరూసలేం జెరూసలేం ఉన్నారు ఎవరు అంటే జాయ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 థర్డ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారా థర్డ్ ప్లేస్ లో జయంత్ అక్క జయంత్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000 ఓకే థర్డ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000
ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునక్క. ఓకే అక్క. పిల్లలు ప్రైజ్ లార్డ్, అందరు బాగున్నారా? అలా చూస్తున్నారు, నాకు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. బాగున్నారా? జయంత్ ఒక్కటి చెప్పారు బాగున్నాను. వెరీ గుడ్. ఓరియన్ బాగలేవా నువ్వు? బాగున్నావా? సూపరా? వెరీ గుడ్ సమీత, వెరీ గుడ్ జోయల్, జాయ్ వెరీ గుడ్. ఎంజాయ్ చేశారా ఇప్పటి వరకు? ఎంజాయ్ చేశారా అందరూ? వెరీ గుడ్. సో హ్యాపీగా ఉన్నారు కదా. ఒకసారి ఇలా జంప్ చేస్తూ థ్యాంక్ యూ గాడ్ అనండి, లేదా కూర్చుని థ్యాంక్ యూ గాడ్ అనండి, థ్యాంక్ యూ గాడ్ అనండి. ఇప్పటి వరకు మంచిగా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, సో మనము ఈరోజు బైబిల్ లెసన్ స్టార్ట్ చేయకముందు ఏం చేస్తాం? చిన్న ప్రేయర్ చేసుకుందామా? చేసుకుందామా అందరూ? ఓకే, నేను 3, 2, 1 అని అంటాను. ఓకే, మీరు మీ పొజిషన్స్కి వచ్చేయాలి. ఓకేనా? ఓకే, 1, 2, వెరీ గుడ్, 3, 1, 2, 3, వెరీ గుడ్. మహాపరిశుద్ర ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభా, ఈ చిన్న బిడ్డలతో ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. మేమందరం కూడి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు జరుగునున్న క్లాస్ అంతటిలో ప్రభా ఎలాంటి సైతాన్ క్రియలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్లాస్ అంతా చక్కగా జరిగేలాగా సహాయం చేస్తున్నందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ చిన్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇమ్మని, వాళ్ళందరూ నీ రాజ్యం కోసం వాటపడేలాగా సహాయం చేయమని, నీ ఆత్మ కలిగి తండ్రి ఈ బిడ్డలలో నీ ఆత్మ నింపి వీళ్ళందరూ నీ రాజ్యం కోసం కష్టపడేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో తోడుగా ఉండు. వాళ్ళ చదువుల్లో కానీ, వాళ్ళ ఆరోగ్యంలో కానీ ఎలాంటి కోవిడ్ రాకుండా బిడ్డలందరినీ నీ రక్తంతో కంచె వేసి నీ రెక్కల చాటున భద్రపరచుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇంకో ప్రభా, ఇప్పుడు చెప్తున్న క్లాస్ బిడ్డలకి మంచిగా అర్థమవుతండి, అది వాళ్ళు జ్ఞానం చేసుకునేలాగా అర్థం చేసుకునేలా సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ చిన్ని ప్రార్థన తండ్రి యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1, వెరీ గుడ్. సో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. సో లెసన్ లోకి వెళ్ళక ముందు నేను చిన్న క్వశ్చన్స్ వేయినా, ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో మన ఈ బుక్ ఏమంటారు, ఎవరు చెప్తారు? అందరూ హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు, సూపర్. ఎవరికి ఛాన్స్ ఇద్దాం, నిహిత, నిషిత, అమ్మా హోలీ బైబిల్ అంటారు, వెరీ గుడ్. సో మీ అందరి దగ్గర బైబిల్ ఉంది కదా, ఒకసారి ఇలా చూపించండి. అందరి దగ్గర బైబిల్ ఉంది కదా, వెరీ గుడ్. శ్రేష్ట వెతుకుతుంది, ఇంకా బైబిల్ తెచ్చుకోలేదా శ్రేష్ట? ఓకే, సూపర్. నౌ సెకండ్ క్వశ్చన్, ఈ బైబిల్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు? బైబిల్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు? ఎవరు చెప్తారు? ఆ ఛాన్స్ ఇప్పుడు, ఛాన్స్ వేరే వాళ్ళకి. ఎవరు చెప్తారు? ఓకే జాయ్, ఓరియన్ హ్యాండ్ రైజ్ చేసే, ఓరియన్ చెప్పమ్మా. అక్క, 2 పార్ట్స్ అవేంటో చెప్తావా? ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ అక్క. ఏ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ థర్డ్ క్వశ్చన్, ఓల్డ్ టెస్టమెంట్ లో ఫస్ట్ బుక్ ఏది? ఛాన్స్ అందరికి రావాలి. ఎవరు చెప్తారు? జాయ్, చెప్పమ్మా. జాయ్ హ్యాండ్ రైజ్.
అమ్మా ఆదికాండం జెనెసిస్. వెరీ గుడ్ సూపర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఆదికాండంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఇది ఎవరు చెప్తారో చూడాలి, ఇది ఎవరు చెప్తారో చూడాలి. వెరీ గుడ్ సూపర్. అరే మీ అందరు బలి నాలెడ్జ్ ఉందిరా, బైబిల్ నాలెడ్జ్ సూపర్. 50 ఓకే. సో ఈరోజు మనం ఆదికాండంలో 4th చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఓకేనా పిల్లలు, రెడీయా? ఓకే వన్ సెకండ్ అమ్మా, మీకు పిక్చర్స్ చూపిస్తూ నేను వన్ సెకండ్ అమ్మా నేను చూపిస్తాను. ఓకే ఓకే. పిల్లలు చూడగలుగుతున్నారా? పిల్లలు చూడగలుగుతున్నారా? ఓకే చెప్పండి అక్క. ఓకే ఓకే అమ్మా. అమ్మ ఈరోజు మనం కొత్త వర్డ్, దట్ ఈస్ ట్రెస్పాస్. కొత్త వర్డ్ అదేంటి ట్రెస్పాస్? మీకు లార్డ్స్ ప్రేయర్ తెలుసు కదా అందరికి, లార్డ్స్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్ అందరికి వచ్చు కదా. దాంట్లో ఒక వర్డ్ గమనించారా మీరు ఎప్పుడైనా? ట్రెస్పాస్, ట్రెస్పాస్ అని ఉంటుంది ఈ వర్డ్. దాని అర్థం ఏంటంటే సిన్ అంటే పాపం. సిన్ అంటే ఏంటి? పాపం. సో మన అందరం ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దామా? ఆదికాండం, ఆదికాండం జెనెసిస్ 4th చాప్టర్ 7th వర్స్. జెనెసిస్ 4th చాప్టర్ 7th వర్స్ అందరూ ఓపెన్ చేయాలి. ఓకే ఎవరు చదువుతారు ఇది? ఇంగ్లీష్ అయినా సరే తెలుగు అయినా సరే ఎవరు చదువుతారు? ఓపెన్ చేసుకో జయంత్, సోనిక. ఓకే సరే నేను చదవనా? ఇఫ్ యు డు అక్క సోనిక పాప చదువుతారంట. ఓకే అక్క. నీవు సత్క్రియ చేసిన ఎడల తన తన తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాటి వాటి వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, వాంఛ కలుగును, నీవు దానిని ఎలుదువనెను. ఓకే వెరీ గుడ్ అమ్మా. చూడండి ఒకసారి, ఇఫ్ యు డు వాట్ ఈజ్ రైట్ విల్ యు నాట్ బి యాక్సెప్టెడ్. సో మీరు ఏది కరెక్ట్ గా చేస్తే అది యాక్సెప్ట్ చేయరా? బట్ ఇఫ్ యు డు నాట్ డు వాట్ ఈజ్ రైట్, సిన్ ఈజ్ క్రౌచింగ్ ఎట్ యువర్ డోర్.
సో మీరు తప్పు చేసేని ఎడల పాపం మీరు తలుపు తట్టుతూ ఉంటదంట. ఇట్ డిజైర్స్ టు హ్యావ్ యూ బట్ యూ మస్ట్ హ్యావ్ రూల్ ఓవర్ ఇట్. సో ఆ పాపము మిమ్మల్ని ఇలా బంధించాలని చూస్తూ ఉంటదంట. బట్ మీరేం చేయాలి జస్ట్ ప్రైజ్ ద లార్డ్ అని మాత్రం అది ఒకటే ఉంది అక్క. అక్క ఇది కనిపించట్లేదు అక్క. మీరు కనిపించట్లేదు మరి ఏమైనా స్లైడ్ కూడా మీరు మార్చారా లేదా అనేది కూడా తెలియదు. మార్చాను అక్క. తెలియలేదు అక్క మాకు. బెనెట్ హెల్ప్ అమ్మా. అక్క స్లైడ్ ఫోన్ లో ఆపరేట్ చేస్తున్నారా అక్క? అవునమ్మా. ఫోన్ లో అంత ఐడియా లేదు అక్క. నాకు షేర్ చేస్తారా? నాకు నేను షేర్ చేస్తాను నా వాట్సాప్ నంబర్ పెడతారా? పెడుతున్నాను. ఎస్ అక్క. ఓకే పిల్లలు. ఓకే పిల్లలు, మరి అక్క లెసన్ చెప్పే టైంలో ఇంకా కొంచెం మనకి గ్యాప్ దొరికింది కదా. మీకు ఆది కాండం నిర్గమక ఈ పాట మీకు ఎంతమందికి వచ్చింది? ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్నో చెప్పండి పిల్లలు. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని? ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్నో చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. ఎవరైనా చెప్పగలరా? మరి చెప్పగలరా ఏంటో? వింటున్నానా? 66 అక్క. ధర్మశాస్త్ర గ్రంథాలు 66 5 అక్క. మరి ఏంటి 5 ఏంటి? ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా చెప్పారు. మరి ఇంకా న్యూ టెస్టమెంట్ లో ఉన్న మొట్టమొదటి బుక్స్ చెప్పండి. 4 ఉంటాయి కదా, ఆ 4 ఏంటి చెప్పండి? సువార్త గ్రంథాలక్క. ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి ఇద్దామా ఛాన్స్? సువార్త గ్రంథాలు ఏంటి చెప్తామా? నిషిత శ్రేష్ట. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఓకే, వాటిని ఏమంటారు చెప్పు శ్రేష్ట. మాథ్యూ, మార్క్, లూక్, జాన్. ఏమంటారు వాటిని? గాస్పెల్. గాస్పెల్. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. మరి మనకి మొత్తం బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి పిల్లలు? 66 అక్క. వెరీ గుడ్. ఇంకొకరికి 66. వెరీ గుడ్ నానా. మరి 66th బుక్ పేరేంటి చెప్పండి? 66వ పుస్తకం పేరేంటి చెప్పండి? రెవల్యూషన్స్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. సూపర్ సూపర్ గా చెప్పారు అక్క. అయిపోయిందా మీరు అక్క? సరే, మీరు అంతలో మీరు మాట్లాడుతూ ఉండండి అక్క మీ లెసన్ విషయంలో. ఓకే అక్క. అమ్మ ఇప్పుడు మీరు చూసారు కదా జెనెసిస్ 4:7, ఇఫ్ యు డూ వెల్ విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్. సో మీరు అందరూ ఎవరైనా గమనించారా? మీరు అందరూ కరెక్ట్ గా చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, అవునా? అది స్కూల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, మీరు రైట్ వేలో చేసిన అన్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు రాంగ్ వేలో చేసినవన్నీ మీకు ఏమొస్తాయి? పనిష్మెంట్స్ వస్తాయి, అవునా? అంతేనా? అబద్ధం చెప్తే పనిష్మెంట్ వస్తుంది, దొంగతనం చేస్తే పనిష్మెంట్ వస్తుంది, అవునా? మాట వినకపోతే పనిష్మెంట్ వస్తుంది, అవునా కదా? సో మీకు పనిష్మెంట్ కావాలా లేదా బ్లెస్సింగ్స్ కావాలా? పనిష్మెంట్ కావాలా, బ్లెస్సింగ్స్ కావాలా? బ్లెస్సింగ్స్ కావాలి. వెరీ గుడ్. సో పనిష్మెంట్స్ వద్దు, పాపం వద్దు, పాపం వద్దు, వద్దు అన్నప్పుడు పాపం చేయకూడదు, అవునా? అవి ఎప్పుడు మనల్ని ప్రోత్సహిస్తా సైతాన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని బాగా అంటే పాపంలోకి దించాలని ట్రై చేస్తూ ఉంటది. మీ హృదయం వాకిలు తట్టా ఉంటది, తెరవండి తెరవండి నేను ఎంటర్ అవుతా అని. బట్ మీరు తెరుస్తారా? మీ హార్ట్ డోర్ ని తెరుస్తారా? తెరవద్దు. ఓకే, అస్సలు తెరవద్దు. పాపం రెడీ అక్క, షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా.
Okay. Second slide, girl. Okay. So trespass, trespass ante papam. Okay, namma. గుర్తు పెట్టుకోండి మనకి లార్డ్స్ ప్రేయర్ లార్డ్స్ ప్రేయర్ తెలుసు కదా ఆర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ దీంట్లో ఒక వర్డ్ ఉంటుంది ట్రెస్పాస్ అని అంటే పాపం ఈ వర్డ్ నేర్చుకోండి ట్రెస్పాస్ మీన్స్ సిన్ పాపం ఓకే నెక్స్ట్ స్లైడ్ ఓకే ఇప్పుడు మీరు చూసారు కదా జెనెసిస్ 4:7 సిన్ సిన్ చూసారా త్రీ డోర్స్ లాగా కనిపిస్తున్నాయి మీకు ఎదురు పైన ఏం రాసింది డోంట్ ఓపెన్ ఇట్ అస్సలు తెరవకూడదు అసలు పాపం అనే తలుపులు అస్సలు మనం తెరవకూడదు ఓకేనా పిల్లలు నెక్స్ట్ ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన బైబిల్ వర్డ్స్ కూడా ఇదేనమ్మా గుర్తుపెట్టుకోండి పాపం అనే డోర్ అస్సలు మనం తెరవకూడదు జెనెసిస్ 4:7 ఇఫ్ యు డూ వాట్ ఈజ్ రైట్ విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్ మీరు ఏది కరెక్ట్ గా చేస్తే అది యాక్సెప్ట్ చేయరా బట్ ఇఫ్ యూ Do not do what is right. మీరు ఏది కరెక్ట్ గా చేయరు sin is crouching at your door. మీ పాపము మన తలుపు ఇలా తట్టుతూ ఉంటది అన్నమాట. It desires to have you. మిమ్మల్ని పొందుకోవాలని చాలా 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 ట్రై చేస్తూ ఉంటది. But you should rule over it. మీరు రూల్ చేయాలి. నేను చేయకూడదు. నేను అస్సలు మాట్లాడకూడదు అని మీరు రూల్ చేయాలి. Next slide. ఓకే ఇది ఒకసారి ఇది ఓపెన్ అవ్వట్లేదా బెనీ బ్రదర్ అంటే ఇది వీడియో అన్నమాట వీడియో కింద స్లైడ్ కొడితే ప్లే ఆప్షన్ లేదు ఇక్కడ రావట్లేదు ప్లే ఆప్షన్ రావట్లేదా రావట్లేదు బెనీత్ బ్రదర్ ఇది ఒకసారి తెలుగులో చదువుతారా వాళ్ళ కోసం అంటే నాకు తెలుగు ప్రాబ్లం అనే నేను ఇలా రాశాను ఓకే నీవు సత్క్రియ చేసిన తలెత్తుకునువా సత్క్రియ చేయను ఎలా బాకిట పాపము పోయించి ఉండవా ఇండువు ఓకే పిల్లలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను చెప్పిన వర్డ్స్ ఓకే అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ లైన్ చూడండి ఇక్కడ ఏమని కనిపిస్తుంది మీకు పిక్చర్ సిన్ సిన్ కి నో అని ఎంత బాగా చెప్తున్నా చూడండి మీరు కూడా అలాగే చెప్పాలి పాపాన్ని ఇలా నో నో అని చెప్పాలి లేదా కమిన్ అని చెప్పకూడదు కమిన్ అంటే ఇలా అంటే కమిన్ నా రండి రండి అని అవునా సో పాపాన్ని మీరు రండి రండి అని ఎంటర్ చేయిస్తారా కాదు కదా నో ఇలా స్టాప్ చేయాలి నో ఓకేనా పిల్లలు అర్థమవుతుందా ఓకే నెక్స్ట్ ఓకే అసలు పాపం ఎలా ఏంటి ఏంటివి దొంగతనం చేయడం చెడు మాట్లాడడం ఫైటింగ్ చేయడం అబద్ధాలు ఆడడం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం డిస్ ఓబేయింగ్ సో దొంగతనం చేయడం పాపమే మీ ఫ్రెండ్స్ పెన్సిల్స్ దొంగలించడం పాపమే అవునా ఇంట్లో తెలియకుండా మమ్మీకి చెప్పకుండా మీ అన్నయ్యది ఏదైనా తీసుకోవడం కూడా తప్పే బ్యాడ్ చెడు చేయడం ఫైటింగ్ గొడవ పడడం ఫ్రెండ్స్ తో గొడవ పడడం బ్రదర్ అండ్ సిస్టర్ గొడవ పడడం సిస్టర్ సిస్టర్ గొడవ పడడం మమ్మీతో గొడవ పడడం డాడీతో గొడవ పడడం ఫైటింగ్ చేయడం కూడా పాపమే ఇవన్నీ సైతాన్ని ఏం చేస్తుంటది అంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటది గొడవ పడండి అని చెప్పి డిస్ ఓబేయింగ్ మమ్మీ మాట చెప్తే అసలు వినకపోవడం డాడీ మాట చెప్తే వినకపోవడం టీచర్ మాట వినకపోవడం డిస్ ఓబేయింగ్ బ్యాడ్ వర్డ్స్ అసలు అన్ని నోట్లో నుంచి అసలు రాకూడదు మాటలన్నీ రావడం అండ్ లయింగ్ అబద్ధాలు ఆడడం ఓకే ఇవన్నీ ఏంటంటే సిన్ ఇవన్నీ సిన్ కి సంబంధించినవి ఓకేనమ్మా ఇవన్నీ సిన్ కి సంబంధించినవి ఇవన్నీ పాపపు డోర్ ఓపెన్ చేయడానికి సైతాన్ ఇచ్చిన డిఫరెంట్ ఫీచర్స్ అన్నమాట అంటే రండి లోపల రండి మీ ఎన్ని చేయండి 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 అని మీలో ఉన్న మీ బాడీలో ఉన్న ప్రోత్సహిస్తూ ఉంటది మీ హార్ట్ కి మీ ఇయర్స్ కి చేయండి చేయండి ఏం కాదు ఫైటింగ్ చేయండి అబద్ధాలు ఆడండి ఏం పర్లేదు అంటూ ఉంటది కానీ మీరు అవి చేయకూడదు ఓకే సో నెక్స్ట్ లైన్ ఇన్ యువర్ యాంగర్ డు నాట్ సింగ్ చూసారు ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు కూర్చుని
మీరు కోపం వచ్చినప్పుడు ఇలాగే కదమ్మా ఉంటారు, ఇలాగేనా ఉంటారు లేదా? సో ఇన్ యువర్ యాంగర్ డోంట్ సీ, కోపం వచ్చినప్పుడు అస్సలు పాపం చేయకూడదు. కోపం వచ్చినప్పుడు అస్సలు పాపం చేయరు. సైలెంట్ గా దేవుని ప్రార్థించుకోండి మనసులో. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఈ స్లీవ్ టు సిన్. సో చూసారా చేతులు ఎలా కట్టేశారు? ఏముంది, ఒక అబద్ధంలే. దేవుడు ఏం చూడట్లేదు, మమ్మీకి ఏం తెలీదు, డాడీకి ఏం తెలీదు. ఒక అబద్ధమే ఆడేద్దాము అని ఒక అబద్ధం ఆడారు అనుకోండి, ఇలా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మీరు స్లేవ్, చిన్నగా స్లేవ్ అంటే ఎవరు? బానిసత్వం. ఓకే, బానిసత్వం, పాపానికి బానిసత్వం అయిపోతూ ఉంటారా? ఒక్కొక్క అబద్ధం, ఒక్కొక్క పాపం, ఒక్కొక్క అబద్ధం, ఒక్కొక్క పాపం, అలాగా బానిసత్వం ఇలా కట్టేసుకుంటున్నారు. మీరు మీరే కట్టేసుకుంటున్నారు చక్కగా పాపంతో. అలా అలా కావాలా మీ అందరికీ? ఓకే, నెక్స్ట్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఏ సిన్నర్. నా ఇప్పుడు మీరు చెప్పండి, ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతారు ఐఎమ్ నాట్ ఏ సిన్నర్ అని? నేను అసలు ఒక్క పాపం కూడా చేయలేదని ఎవరు చెప్పగలుగుతారు? ఈ పాప చూడండి ఎంత బాగా చెప్తుందో, ఐఎమ్ నాట్ ఏ సిన్నర్ అంట. మీరు కూడా అలా ఎవరన్నా ఉన్నారు చెప్పేవాళ్ళు? ఐఎమ్ నాట్ ఏ సిన్నర్, నేను ఇప్పటి వరకు అబద్ధం ఆడలేదు, ఇప్పటి వరకు కోపగించుకోలేదని ఎవరన్నా ఉన్నారమ్మా? చిన్న చిన్న తప్పులు అందరు చేసి ఉంటాం కదా. సో ఓకే, ఇప్పుడు నుంచి ట్రై చేయండి, ఇప్పుడు నుంచి ట్రై చేయండి. ఒక 1 వీక్ టార్గెట్ పెట్టుకోండి, అసలు నేను ఏ పాపం చేయకూడదు అని. అప్పుడు మీరు మళ్ళీ చెప్పగలుగుతారు ఐఎమ్ నాట్ ఏ సిన్నర్ అని. ఓకేనామా? ఓకే, సో నేను ఆల్రెడీ అడిగాను కదా మీకు ఓల్డ్ టెస్టమెంట్ లో ఫస్ట్ చాప్టర్ ఏది అని. మీరందరూ చక్కగా ఆన్సర్ ఇచ్చారు, దట్ ఈస్ జెనెసిస్, అంటే ఆది కాండం. సో ఆది కాండంలో ఫస్ట్ చాప్టర్ లో ఒక దేవుడు అద్భుతమైన గార్డెన్ చేశారు. ఆ గార్డెన్ పేరు ఎవరు చెప్పగలుగుతారు? గార్డెన్ పేరు, గార్డెన్ పేరు సంహిత చెప్పమ్మా, సంహిత చెప్పరా? ఈడెన్ గార్డెన్, వెరీ గుడ్. ఆ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, ఇక్కడ అన్ని రకమైన జంతువులు, అన్ని రకమైన పండ్లు, అనిమల్స్, బర్డ్స్, ఎంత బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. అవునా? ఈ గార్డెన్ లో ఇంకొకళ్ళని కూడా పెట్టారు. ఎవరిని? ఆదామ అవ్వని. అవునా? ఆదామ అవ్వని పెట్టి ఏమని చెప్పారు? అన్ని పండ్లు తినండి కానీ ఒక పండుని తినొద్దని చెప్పారు. కానీ ఎవరక్కడ పాపం చేశారు? అవ్వ పాపం చేసింది. ఎవరి మాట విని? మీకు ఈ పిక్చర్ లో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒకరు కనిపిస్తూ ఉంటారు, చుట్టుకుని చుట్టుకుని ఉంది, చుట్టుకుని చుట్టుకుని. ఏంటిది అది? సైతాను. ఈ సైతాన్ ఏం చేసింది? అవ్వకి ప్రోత్సహించింది. ఏమని? పండు తినమని. పోనీ అవ్వ పండు తిని ఊరికే ఉందా? ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా ఏ క్వశ్చన్ వేయకుండా చక్కగా తినేశారనమాట. ఓకే, సో వీళ్ళు చేసిన పాపానికి శిక్ష ఏంటో తెలుసా పిల్లలు? ఇదిగో, అంత మంచి బ్యూటిఫుల్ గార్డెన్, అంత మంచి గార్డెన్ నుంచి, అంత మంచి దేవుడితో సహవాసం చక్కగా ఉండే వీళ్ళ లైఫ్ కాస్త. ఇదిగో చూసారా, ఇవన్నీ చూసారా, కార్నర్స్ లో ముళ్ళలు, ముళ్ళులు, అన్ని ముళ్ళులు. అలా దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఆ గార్డెన్ నుంచి బయటికి తరిమేశారు. చూసారా పాపం ఎంత చేసిందో? అంత మంచి బ్యూటిఫుల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, చక్కగా దేవుడితో మాట్లాడుతూ హాయిగా ఉండే లైఫ్ ని పాపం, అంటే సైతాన్ చెప్పిన మాట విని ఇలా బయటకు వచ్చేసారు వీళ్ళు. సో బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మన స్టోరీ. సో ఈరోజు మనం కయీన్ అండ్ ఏబెల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ దీని గురించి కొంచెం కొంచెం తెలిసే ఉంటది, బట్ ఇంకొంచెం ఈరోజు తెలుసుకుందాం. సో కయీన్ అండ్ ఏబెల్ వీళ్ళిద్దరూ ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? ఆదామ్ అండ్ అవ్వ పిల్లలు. అవునా? కయీన్ వచ్చి ఫస్ట్ సన్, ఏబెల్ వచ్చి సెకండ్ సన్. సో చూడండి ఇక్కడ పాయింట్స్. ఆఫ్టర్ ఆదామ్ అండ్ ఈవ్ వర్ డ్రైవెన్ ఫ్రమ్ ద గార్డెన్, దే బిగన్ టు హ్యావ్ చిల్డ్రన్ టు బిగిన్ టు పాపులేట్ ద ఎర్త్. సో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఆదామ్ అండ్ అవ్వకి మంచి సంతానాన్ని ఇచ్చారనమాట. ఓకే, ద ఫస్ట్ బోర్న్ హ్యూమన్ వాజ్ ఏ సన్ దట్ ఆదామ్ అండ్ ఈవ్ నేమ్డ్ కయీన్. సో మొదటి కుమారుడికి కయీన్ అని పేరు పెట్టారు. ఓకే,
she became pregnant again and gave birth to a second son. So malli rendo sari inko chakkani kumarune ichi Abel ani peru pettaru. Chusara ikkada pillalu vaalla family tho Adam and Ava tana pillalni entha baa chusukuntunnaru. So next picture. So Cain and Abel, Genesis 4th chapter. Meeku aadikaandam 4 4th chapter lo Cain and Abel story untadi, gurtu pettukondi. Aadikaandam 4th chapter lo Cain and Abel story untundi. Okay, next slide. Okay, chudanamma Cain ante artham enti? Cain ante artham enti? Something produced ante vallu paapam chesi bayitiki vachin tarvata devudu alage odili pettaledu. Okay, generation ni start chesaru. So first evaru Cain ante something produced. Abel ante breathe or vapor ante gali udaram. Okay, Abel ante breathe or vapor. Cain ante something produced. Abel ante breathe or vapor. Okay, so Cain grew up as a farmer. So ela perigaru Cain first son farmer ga perigaru anamata fields lone tana roju vaari vruthi entante polallone tana pani cheskuntu undevaru. But Abel grew up as a shepherd. So Abel gorrali kapariga grew ayyaru. So iddaru vaalla vaalla panlalo busy ga unnaru. Cain polal pan cheskuntu, Abel emo gorralni next goats ni chusukuntu undevaru. సో కొంత అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత దేవుడికి ఆఫరింగ్ చేయాలని అర్పణ ఇవ్వాలని వాళ్ళ దగ్గర ఉన్న ఫీల్డ్స్ లో నుంచి కొన్ని లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు Cain. Abel అతను చేస్తున్న లైక్ షీప్స్ అండ్ గోట్స్ లో నుంచి ఒక మంచి గొర్రెని ఆఫరింగ్ కింద బలి ఇవ్వటానికి తీసుకొచ్చారు అన్నమాట. బట్ ఇక్కడ పిక్చర్ లో చూడండి పిల్లలు, Cain ఎలా చూస్తున్నారు, Abel ఎలా చూస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ పిక్చర్. ఓకే, ఇక్కడ నేను ఎందుకు చూడమని చెప్పానంటే Cain ఏదో ఒకటి ఇవ్వాలి అని అక్కడ కూరగాయలే కానీ ఏదో ఒకటి అలా తీసుకొచ్చాడు అంతే. కానీ Abel అలా కాదు, శ్రేష్టమైనది గుడ్ మంచిగా ఉండేది తీసుకుని బలి ఇవ్వటానికి వచ్చారనమాట. సో బై ఫేత్ Abel ఆఫర్ టు గాడ్. సో ఒక మంచి విశ్వాసంతో దేవుడికి ఇవ్వాలి, మంచి బెటర్, నేను ఏది పడితే అది దేవుడికి ఇవ్వకూడదు, మంచి ఆఫరింగ్ దేవుడికి ఇవ్వాలని మంచి మనసుతో ఆఫరింగ్కి వచ్చారు. బట్ Cain అలా రాలేదు, ఏదైనా ఇవ్వాలి అని చెప్పి అన్ని అలా తీసుకుని వచ్చారనమాట. ఓకే, సో అప్పుడు ఏమైంది, దేవుడు Cain ది రిజెక్ట్ చేసి Abel ది యాక్సెప్ట్ చేశారు. సో మంచి మనసుతో ఇచ్చింది ఎవరైనా తీసుకుంటారు, అంతేకాని క్రూయల్ గా చెడుగా ఆలోచించడానికి దేవుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏమైంది, Cain కి కోపం వచ్చింది. ఆ కోపం ఎలా మారింది, పాపం కింద మారింది. టెంప్టేషన్స్ కమ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ డిజైర్స్ విచ్ ఎంటైజర్స్ అండ్ డ్రాగ్స్ అవే. సో మనలో ఉన్న కోపాన్ని అతని ఆ కోపాన్ని అరే నా తమ్ముడే కదా అని ఏమీ అనుకోలేదు. ఆ కోపాన్ని ఆ దేవుడికి Abel యాక్సెప్ట్ చేశాను కోపం. ఆ కోపాన్ని ఇంకా బాగా ఇది చేసుకుని పిక్చర్ లో చూడండి ఏం చేశాడు, ఒక రాయితో కొట్టి చంపేశాడు సొంత తమ్ముని రాయితో కొట్టి చంపేశాడు. అది ఎవరు చేశారు, పాపం చేసింది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్రదర్ చూసారా ఎలా కొడుతున్నారు రాయితో Cain. Abel అరుస్తున్నారు, ఎందుకన్నా ఇలా కొడుతున్నావు అని ఆయన ఏం ఆలోచించట్లేదు. సో Cain అండ్ Abel క్యారెక్టర్స్ చూడండి అమ్మా. Cain టిల్లర్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే పొలం పనులు చేసేవాడు. బ్రాట్ అండ్ ఆఫరింగ్, ఒక ఆఫరింగ్ తీసుకొచ్చాడు కానీ శ్రేష్టమైంది కాదు. నాట్ ప్లీజింగ్, అది ప్లీజింగ్ గా లేదు. రిజెక్టెడ్ బై గాడ్, దేవుడు రిజెక్ట్ చేశాడు అంటే ఈవిల్, పాపం, హేట్రెడ్, మర్డర్.
సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కయన్ లో, మంచి క్వాలిటీ ఒక్కటి కూడా లేదు, మంచి క్వాలిటీ ఒక్కటి కూడా లేదు. అదే ఏబిల్ లో చూడండి, ఒక షెపర్డ్ బ్రాడ్ ద బెస్ట్ గొర్రెల కాపరి, ఓకే మంచిది తీసుకొచ్చాడు. నేను దేవుడికి మంచిది ఇవ్వాలి అని మంచి మనసుతో మంచి హృదయంతో తీసుకొచ్చాడు. అలాంటి హృదయాన్ని దేవుడు ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. అతని విశ్వాసాన్ని, అతను రైట్ గా వెళ్లే మార్గాన్ని దేవుడికి ఎంత బాగా నచ్చింది. కయ్యింది అందుకే నచ్చలేదు, ఆ ఈవిల్ తనం అస్సలు నచ్చలేదు, ఏబిల్ది బాగా నచ్చింది, అందుకే యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే ఓకే. సో ఇది జరిగిన తర్వాత ఏమైంది, కయ్యని దేవుడు అడిగాడు, ఎందుకు నీ తమ్ముని, సొంత తమ్ముని చంపేశావు అని, ఎందుకు చంపేశావు అని. నేనేమన్నా నా తమ్ముని సర్వెంట్నా అని కయ్యని అడుగుతారు. కానీ దేవుడు ఏమంటాడు, నీ తమ్ముడి యొక్క రక్తం నాకు వినిపిస్తుంది, అతను పడిన బాధ నాకు తెలుస్తుంది, నువ్వు ఎందుకు చంపావు, నీ కోపాన్ని ఎందుకు అణుచుకోలేదని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, నేను కోపంలో నా తమ్ముడిని చంపేశాను అని దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తాను, నన్ను క్షమించమని. బట్ గాడ్ ఏం చేస్తారంటే, ఇలా చూసారా, కయ్యేనికి నుదుటి మీద ఒక ఇంటూ మార్క్ లాగా పెడతారు. ఏంటంటే, ఎవరు కయ్యేని చూసినా చంపమని చెప్తారు. బట్ ఇంకో ట్విస్ట్ ఉంది ఇక్కడ, ఎవరు కయ్యేని చంపినా 7 generations వాళ్ళకి కర్స్ వస్తుంది. చూసారా గాడ్ ఎంత ట్విస్ట్ పెట్టారు. కయ్యేని ఒక మార్క్ ఇచ్చారు నుదుటి మీద, ఒక ఏమని, ఎవరు కయ్యేని చూసినా చంపేయాలని చెప్పి. బట్ ఇంకో ట్విస్ట్ ఏముంది అక్కడ, ఎవరు కయ్యేని చంపినా 7 generations వాళ్ళకి కర్స్ ఉంటుందని. అంటే కోపంలో కూడా దేవుడు ఒక నిమిషం ఆలోచించాడు కయ్యేని గురించి. ఓకే, ఎవరు చూసినా కయ్యేని చంపేయచ్చు, అంటే ఎప్పుడో కయ్యేని చనిపోయేవాడు. కానీ ఒక చిన్న అంత కోపంలో కూడా ఇంకో చిన్న ట్విస్ట్ ఇచ్చి కయ్యేని కూడా కొంచెం సేఫ్ చేశారు అనమాట. ఓకే పిల్లలు, మీ అందరికీ అర్థమైందా పిల్లలు లెసన్? పిల్లలకు అర్థమైందా లెసన్? ఒక క్వశ్చన్స్ వేయినా నేను, బ్రదర్ నాకు తీసేస్తారా? ఐ హావ్ ద క్వశ్చన్స్. ఓకే పిల్లలు, మీకు అందరికీ లెసన్ అర్థమైందా, చక్కగా అర్థమైందా? ఓకే, నాకు ఫస్ట్ ఒకటి చెప్పండి అమ్మా, ఈరోజు లెసన్ లో మీరు ఏం నేర్చుకున్నారు, ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు? ఓకే శ్రేష్ట చెప్పమ్మా. అక్క, దట్ వి హావ్ టు నాట్ సిన్. వెరీ గుడ్. సో యూ షుడ్ నాట్ సిన్. ఓకే, యూ షుడ్ నాట్ ఓపెన్ డోర్స్ ఫర్ సిన్. మీరు పాపానికి డోర్ ఓపెన్ చేయకూడదు. ఓకే, సో నౌ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద గార్డెన్ నేమ్, గార్డెన్ నేమ్ ఎవరు చెప్తారు? ఛాన్స్ అందరికి రావాలి. గార్డెన్ పేరేంటి అమ్మా? అమ్మా, వెరీ గుడ్, ఈడెన్ గార్డెన్. వెరీ గుడ్. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గార్డెన్, అవునా? సో నా ఇంకో క్వశ్చన్, అవ్వ ఎవరి మాట విని పాపం చేసింది? అవ్వ ఎవరి మాట విని పాపం చేసింది? సాతాన్ మాట వినక. ఆ, సాతాన్ మాట విని పాపం చేసింది, అవునా? ఓకే, ఏం చేసింది, ఏం చేసింది? ఏం చేసిందమ్మా జయంత్ చెప్పమ్మా, ఏం చేసింది? అక్క, యాక్చువల్లీ షీ ఏట్ ద ఫ్రూట్ అక్క, ద ఫ్రూట్ ఆఫ్ ఆపిల్. సో ఆ ఫ్రూట్ పండు దేవుడు ఏది తినొద్దన్నాడో అది తినేసి ఆదం కూడా ఇచ్చేసింది. సో గాడ్ ఏం చేశారు వాళ్ళని, అంత మంచి బ్యూటిఫుల్ ఈడెన్ గార్డెన్ నుంచి తరిమేశారు, అవునా? అంటే మీరు ఏంటి, దేవుడి మాట వింటే అలా చక్కగా ఈడెన్ గార్డెన్ లో లాగా మిమ్మల్ని అందరినీ ఉంచుతాడు. మీరు దేవుడి మాట వినకపోయి సైతాన్ మాట వింటే అప్పుడు ఎలా ఉంటారు? మిమ్మల్ని కూడా దేవుడు అలాగా ముల్లుల వైపు వెళ్తారా? ముల్లులు ఇష్టమా లేదా మంచి మంచి ఫ్రూట్స్ ఇష్టమా? ఫ్రూట్సే కదా అందరికి ఇష్టం, మంచి మంచిగా ఉండయే కదా ఇష్టం. ఎస్, సో పాపం ఎవరు చేయకూడదు. ఓకే, సో ఆదామ్ అండ్ హవ్వాకి పుట్టిన పిల్లల పేర్లు ఏంటి? దీనికి అందరు హ్యాండ్స్ రైజ్ చేశారు, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? వెరీ గుడ్, కయ్యేన్ అండ్ ఏబెల్. నా కయ్యేన్ ఏం చేసేవారు, కయ్యేన్ ఏం చేసేవారు?
అతని వృత్తి ఏంటి, కయ్యన్ వృత్తి ఏంటి? ఫార్మర్. వెరీ గుడ్, సూపర్. నౌ ఏబిల్, ఏబిల్ ఓరియన్ చెప్పమ్మా. ఏబిల్ షెఫర్డ్. వెరీ గుడ్. సో ఇద్దరు ఆఫరింగ్ ఇచ్చారు, కయ్యను ఆఫరింగ్ ఇచ్చారు, ఏబిల్ ఆఫరింగ్ ఇచ్చారు. బట్ ఎవరు ఆఫరింగ్ గాడ్ యాక్సెప్ట్ చేశారు? ఎవరు ఆఫరింగ్ గాడ్ యాక్సెప్ట్ చేశారు? కయన్ అక్క. ఏబిల్. కయన్ ఎందుకు? కయ్యేనా? ఏబిలా? ఏబిల్. ఏబిల్. ఏబిల్ ఎందుకని, ఎందుకని ఏబిల్ ని యాక్సెప్ట్ చేశారు? మంచి గొర్రెని ఇచ్చాడు. వెరీ గుడ్, మంచిది ఇచ్చాడు. దేవుడికి మంచిది శ్రేష్టమైంది ఇచ్చాడు. సో అతని మనసు ఎలా ఉంది? మంచిగానే ఉంది కదా, ఫెయిత్, నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నాడు. బట్ కయన్ ఎలా ఉన్నాడు? క్రూయల్, ఈవిల్, ఓకే, పాపం చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో దేవుడు ఏం చేశారు అప్పుడు కయన్ నొదటి మీద? కయన్ నొదటి మీద ఒకటి దేవుడు సంథింగ్ ఏదో పెట్టారు. ఏంటిది అది? ఒక మచ్చని ఇచ్చారా దేవుడు? దేవుడు ఒక మచ్చని పెట్టారా కయ్యేంటి నొదటి మీద? ఎందుకు పెట్టారు? అవును, ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? తన తమ్ముడిని చంపేసినందుకు పెట్టారనమాట. సో బట్ ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు గాడ్. ఏమని? కయ్యేంటి చంపమని చెప్పారు. బట్ ఎవరు చంపినా వాళ్ళకి 7 ఇయర్స్ 7 జనరేషన్స్ కర్స్ కూడా ఉంటది అని ఉంది. సో మీ అందరు ఎలా ఉండాలి? సిన్ కి డోర్ ఓపెన్ చేయకూడదు. అదే మన బైబిల్ వర్డ్స్, ఓకే, అదే మన బైబిల్ వర్డ్. ఒక్కసారి చూడనమ్మా, జెనసిస్ 4:7. ఇఫ్ యు డూ వెల్ విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్? మీరు ఏది మంచిగా చేస్తే అది యాక్సెప్ట్ చేయరా? అండ్ ఇఫ్ యూ డూ నాట్ డూ వెల్ సిన్ లైస్ అట్ ద డోర్. మీరు ఏది సరిగా అంటే హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేయరో పాపం మీ తలుపు తెడుతూ ఉంటుంది. అండ్ ఇట్ డిజైర్స్ ఇస్ ఫర్ యూ, బట్ యూ షుడ్ నాట్ రూల్ ఓవర్ ఇట్ బట్ యూ షుడ్ రూల్ ఓవర్ ఇట్ పాపం మీరు చేయాలని మీకు ఆశ వస్తుంటది, కానీ మీరు అది రూల్ చేయాలి, నేను చెయ్యకూడదు అని. ఓకే పిల్లలు, అర్థమైందా అందరికీ లెసన్? అందరికి అర్థమైందా అమ్మా? ఓకే అమ్మా. అక్క నిర్మల అక్కడ పిల్లలు చిన్న ప్రేయర్ చేసుకుందామా? మీ పొజిషన్స్ లేకొచ్చేనమ్మా. 1, 2, 3. గొప్ప దేవ, రక్షణకర్త, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మరి ఈ చిన్న పిల్లలు పాపం గురించి తెలుసుకునే చేసినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ చిన్న బిడ్డల్ని తండ్రి ఎలాంటి పాపము చేయకుండా వాళ్ళ మనసులు కానీ, వాళ్ళ చూపులే కానీ, వాళ్ళ చేతులే కానీ, వారి నోరే కానీ ఎలాంటి తండ్రి ఏ తప్పులు చేయకుండా నువ్వే కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ చిన్న బిడ్డలు తండ్రి నీ వాక్యం వింటుండగా వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఇస్తున్నందుకు నీకు వేలాదును వందనాలు, స్తోత్రాలు తండ్రి. అందుకో ప్రభా, నీ రాజ్యం కోసం ఈ బిడ్డల్ని వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ ఆత్మ కలిగి నీ బిడ్డలందరినీ రక్షించుకోమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తండ్రి నువ్వే తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ఎంతో తండ్రి తండ్రి ఈ నిర్మలకనే కానీ తండ్రి శాలమననే కానీ ఎంతో తండ్రి పరిచయం కోసం, ఎంతో నీ రాజ్యం కోసం తండ్రి ఎంతో కష్టపడుతుంది తండ్రి. వాళ్ళ అక్కల అవసరాలన్నీ తీరుస్తున్న దేవానికి వేలాది వందనాలు, స్తోత్రం తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నా వల్ల ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను తండ్రి. నువ్వే తోడుగా సహాయంగా ఉండమని ఏసైనా ఉన్నాం తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓరేన్ పర్లకు ప్రార్థన చెప్తున్నానా?
పలుకుమంటున్నాదండి నీ నామపడి పరిశుద్ధ పశువు కాక నీ రాజు వచ్చిన కాక నీ చిత్తం పాలకు నెవెనట్లు భూములను నెవెను కాక మా కాలు అనుదిన ఆహారం నాకు తేజము మనసు చంచుకోవడం చూడాక తీరు చెప్పండి ఎందుకంటే రత్న బొమ్మ పైమ నేను నేను తండ్రి ఆమె Our Father in who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us this debt. Forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. Thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదం నిత్యం మనందరిపై ఉండును గాక ఆమేన్ 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 ప్రైజ్ ద లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు ఓకే